పరమేశ్వరుడు 101 శివలింగముల రూపంలో దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా? సరగుట్ట లేదా కేసరగిరి. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం. కీసర రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయానికి ప్రసిద్ధి. మహాశివరాత్రి పండుగ రోజు ఈ ఆలయాన్ని దర్శించటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విచ్చేస్తారు. త్రేతాయుగంలో అయోధ్య నగరాన్ని పాలించిన శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో వన విహారానికై వచ్చి ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతంలోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్టాపన కోసం శుభముహూర్తాన్ని నిర్ణయించారు. కీసరగుట్టపై వరుసలుగా స్థాపించిన శివలింగాలు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీక్షేత్రానికి వెళ్లి గొప్ప శివలింగాన్ని తీసుకురావాల్సిందని ఆజ్ఞాపిస్తాడు. ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీక్షేత్రానికి వెళ్లగా ఈశ్వరుడు 101 శివలింగాల రూపంలో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి 101 శివలింగములను తీసుకుని బయలుదేరాడు. ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తం సమీపించగా శ్రీరాముడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ముహూర్త సమయానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీ సీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువల్ల ఈ స్వామికి శ్రీ రామలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడ వెలసిన లింగం స్వయంభూలింగం. ఆ లింగాన్ని రాముడు పూజించాడు. ఆలస్యంగా చేరుకున్న ఆంజనేయుడు రాముడు వేరే లింగాన్ని ప్రతిష్ఠించడంతో తాను వెంట తెచ్చిన 101 శివలింగాన్ని ఆ ప్రాంతంలో విసిరిపారేశాడు. అందుకే ఈ గుట్టపై అనేక శివలింగాలు దర్శనమిస్తాయి. కేసరి సుతుడైన ఆంజనేయుడి పేరు మీదుగా కేసరిగుట్ట అనే పేరు వచ్చింది. కేసరిగుట్టే నేడు కీసరగుట్టగా పిలువబడుతుంది. ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు. భవానీ అమ్మవారు, శివదుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. ఈ దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు. మరొక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటో తెలుసుకుందాం. బ్రాహ్మణుడైన రావణుణ్ణి సంహరించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా శ్రీరాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. అతను తన ప్రయోజనం కోసం కొండలు మరియు పచ్చటి పచ్చదనంతో చుట్టుముట్టబడిన ఈ అందమైన లోయను ఎంచుకున్నాడు మరియు వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుణ్ణి ఆదేశించాడు. హనుమంతుడు శివలింగంతో రావడానికి ఆలస్యమయ్యాడు మరియు శుభముహూర్తం సమీపిస్తున్నందున శివుడు స్వయంగా శ్రీరామునికి ప్రత్యక్షమై ప్రతిష్టాపన కోసం శివలింగాన్ని సమర్పించాడు. అందుకే ఆలయంలోని లింగాన్ని స్వయంభూలింగంగా పిలుస్తారు. శ్రీరాముడు లింగాన్ని ప్రతిష్ఠించినందున దీనిని రామలింగేశ్వర అని కూడా పిలుస్తారు. ఈ గుట్ట కింద భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతుంటారు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా. ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాదాయ శాఖ వారు మరిన్ని సొబగులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారీ ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. కొండపై సువిశాలమైన ఖాళీ స్థలం ఉండడం వల్ల దీనిని విస్తరించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. మాఘ బహుళ త్రయోదశి మొదలగు పాల్గొన శుద్ధ విధియ వరకు మహాశివరాత్రి పర్వదినాన 5 రోజుల పాటు పరమశివునికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుపుతారు.